ఫ్రెండ్స్ ఇది beatXP Flux. సో ఇది కొత్త స్మార్ట్ వాచ్ beatXP నుంచి. దీని ప్రైస్ 1499 రూపాయలు తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ కొనుగోలు ఉండ తర్వాత పెంచవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో వస్తుంది. 1500 రూపాయల లోపు అయితే ఈ వాచ్ అయితే వస్తుంది. దీనిలో వెగా సిరీస్ మనం ఆల్రెడీ చేసాం. వెగా సిరీస్ వస్తే మీకు యాంబ్లెడ్ డిస్ప్లేతో వస్తాయి. మీకు 2000 పైన ఉంటాయి, 2000 పైనకి వెళ్ళిపోతాయి. దీనిలో యాంబ్లెడ్ ఉండదు, హెచ్డి ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దాంతోపాటు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఇది వస్తుంది. దీనికి సంబంధించి మొత్తం స్పెసిఫికేషన్స్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ నేను తర్వాత మీకు మాట్లాడతాను. లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం దీని బాక్స్ లోపల దీనిలో మీకు వాచ్తో పాటు ఛార్జింగ్ కేబుల్ ఇస్తున్నారు, వారంటీ కార్డు ఇస్తున్నారు, కొన్ని స్టిక్కర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకా వాచ్ గురించి మాట్లాడితే మాత్రం వాచ్ ఇక్కడ చూడొచ్చు. డిస్ప్లే సైజే చాలా పెద్దగా ఉంది. దీనిలో మీకు డిస్ప్లే 1.45 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. మీకు ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ డిస్ప్లే. డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసరికి 500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా దీనిలో అయితే ఉంటుంది. మీరు దీన్ని క్లోజ్ చేసినప్పుడు కూడా మీకు చూడొచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు ప్లాస్టిక్ ఉంటుంది మొత్తం. అండ్ ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది, ఒక మైక్రోఫోన్ కనిపిస్తుంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇవి మీకు ఇచ్చారు. అండ్ ఈ వచ్చేసరికి రబ్బర్ స్ట్రాప్స్. అండ్ ఇక్కడ క్రౌన్ వచ్చేసరికి ఇది మీకు మీకు రొటేటింగ్ అనమాట. అంటే దీన్ని మీరు రొటేట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాల్పేపర్ నాకు చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు వాల్పేపర్స్ మారుతూ ఉన్నాయి. వాల్పేపర్ ఇది బాగా నచ్చింది నాకు. ఇది ఇంకోసారి ప్రెస్ చేస్తారనుకోండి, ఈ ఓపెన్ అయితే మనకి దీన్ని కూడా మనం రొటేట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది బాగుంటుంది, మీకు రొటేటింగ్ క్రౌన్తో అయితే వస్తుంది. వాచ్ ఇంటర్ఫేస్ చూస్తే మాత్రం ఇది మనం చాలాసార్లు చూసాం, సేమ్ వాచ్ ఇంటర్ఫేస్. ఇక్కడ తేడా లేదు. బాటం నుంచి టాప్ స్వైప్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. టాప్ నుంచి స్వైప్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్ అయితే వస్తాయి, నార్మల్ అన్ని వాచెస్లో ఉంటాయి. లెఫ్ట్కి ఇలా స్వైప్ చేస్తారనుకోండి, ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ కాల్ హిస్టరీ, కాల్ టైల్, ఇవన్నీ కాలింగ్ సంబంధించి ఆప్షన్స్, కాంటాక్ట్ ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. రైట్కి స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనకి ఇవి స్టెప్స్, కౌంట్ అండ్ హార్ట్ రేట్. ఇది వచ్చేసరికి SPO2 ఉంది, స్ట్రెస్ ఉంది. సో చాలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే దీనిలో మీకు. అండ్ మీరు పర్సనలైజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఫేవరెట్ స్టాక్స్ ఏమైనా యాడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్, ఫోన్ మ్యూజిక్ని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. స్లీప్ని కూడా ఇది మీకు ట్రాక్ చేస్తుంది. సో అన్నీ ఉన్నాయి యాక్టివిటీ పరంగా అయితే మాత్రం. అండ్ వర్కౌట్ మోడ్స్ విషయానికి వస్తే మీకు 100+ వర్కౌట్స్ అయితే ఉంటాయి, స్పోర్ట్ వర్కౌట్ మోడ్స్. ఒకవేళ మీరు వాటిని యూజ్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. యాక్యురేసీ విషయానికి వస్తే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బడ్జెట్ వాచ్ల నుంచి మీరు వర్కౌట్ ఇరగదీయాలనుకుంటే మాత్రం అట్లాంటి ఉండవు. మీకు నార్మల్ యాక్యురసీ విషయానికి వస్తే 70% మీకు ఈ చూపించే వెయిట్ మీరు నమ్మొచ్చు. మీరు 100% వీటి మీద డిపెండ్ అవ్వకండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనిలో చూపించిందని చెప్పేసి మీరు హాస్పిటల్కి వెళ్ళకున్నారనుకోండి, బడ్జెట్ వాచ్ల మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు, ముందే చెప్తున్నా. ఇంకొకటి వచ్చేసరికి దీనిలో గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ గేమ్ టైంపాస్, ఒకవేళ మీరు టైంపాస్ గేమ్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది ఇక్కడ, మీరు ఏమన్నా చిన్న క్యాలిక్యులేషన్ చేయాలనుకుని చేయొచ్చు ఫోన్ తీయకుండా. నెక్స్ట్ ఇంకా యాప్ గురించి మాట్లాడితే మాత్రం దీనిలో మీరు కనెక్ట్ చేయాలంటే దీన్ని beatXP ట్రాక్, దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇట్లా మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు సేమ్, మీకు ఎన్ని కిలోమీటర్లు నడిచారు, ఎంత ఎనర్జీ బర్న్ అయింది, మీకు హార్ట్ రేట్ కానీ, స్టెప్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ. బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది దీనిలో మీకు, SPO2 ఉంది, స్లీప్ ఉంది, స్ట్రెస్ అన్నీ ఉన్నాయి. ట్రాకింగ్ పరంగా అయితే మాత్రం అన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డివైస్లోకి వెళ్తే ఇక్కడ మీకు వాచ్ ఫేస్ గ్యాలరీ, ఇక్కడ మీరు ఏదైనా వాచ్ ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వాల్ ప్రొవైడ్ చేసినవి లేదు. ఫేస్ని వాల్ పేపర్గా సెట్ చేసుకోవాలనుకుంటే కస్టమ్ ఫేస్లోకి వెళ్ళండి, అంటే మీ ఫోటోని వాల్ పేపర్గా మీరు సెట్ చేసుకోవచ్చు కస్టమ్ ఫేస్లో. అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళారనుకోండి, కస్టమ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కెమెరాలో ఫోటో అప్పటికప్పుడు తీసుకొని పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు, లేకపోతే ఆల్బమ్లోకి వెళ్తే మీరు ఆల్రెడీ తీసిన ఫొటోస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇరిగిపోతున్నాడు, ఇది పెడదాం. సో ఇప్పుడు ఇలా పెట్టేసి మనం సేవ్ కొడితే చాలు, సింక్ కొట్టామనుకో దీనిలోకి వచ్చేసింది వాచ్ ఫేస్. బడ్జెట్ వాచ్ ఇదో ప్లస్ పాయింట్ అనమాట. మన వాల్ పేపర్ మనం సెట్ చేసుకోవచ్చు, లుక్ కోసం బాగుంటాయి, అంటే స్మార్ట్ వాచ్ ఆడుతున్న ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇది సింక్ అయింది, వాచ్ ఫేస్ అయితే ఇలా మీరు వాచ్ ఫేస్ పెట్టుకోవాలనుకుని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి మిగతా ఆప్షన్స్ అని మనం తెలిసి నోటిఫికేషన్స్ మీరు ఇక్కడ నుంచి ఎనబుల్ చేసుకోవచ్చు. ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తే మీకు కనిపించాలి, ఇక్కడ నుంచి మీరు సెట్ నోటిఫికేషన్స్ వస్తాయి కానీ మీరు రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. నోటిఫికేషన్స్ మీకు కనిపిస్తాయి ఎక్కడి నుంచి వచ్చినాయో, ఇన్కమింగ్ కాల్ ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు. ఇన్కమింగ్ కాల్ అంటే మీకు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో వస్తుంది. సో అవతల వాళ్ళు ఫోన్ చేసి మీరు లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు దీనిలో. అండ్ నెక్స్ట్ యాంటీ వాచ్, ఇవన్నీ నార్మల్ మనకి సెట్టింగ్స్. అండ్ మీరు మెజర్ యూనిట్ కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కానీ ఇవన్నీ. మీకు ఏ యూనిట్స్ కావాలో ఆ యూనిట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్ సెట్టింగ్స్ కానీ, ఫిర్మ్వేర్ అప్డేట్ ఇవన్నీ. అండ్ పీరియడ్ ట్రాకర్ కూడా ఉంది, ఇది గర్ల్స్కి ఉపయోగపడుతుంది. ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి, వర్కౌట్స్ అండ్ మనకి నార్మల్ ఫీచర్స్ ఉంటాయి కదా అన్నీ ఉన్నాయి. ఫీచర్స్ అయితే వీళ్ళు ఏమి మిస్ చేయలేదు. నెక్స్ట్ దీనిలో మీకు వాటర్ అసిస్టెంట్ కూడా ఉంది. మీకు IP67 వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్తో వస్తుంది. సో ఇది మీ డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. దీనిలో ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది, ఇప్పుడు యాపిల్ సిరీలా ఉంది. ఒకసారి దీని క్వశ్చన్స్ అడుగుదాం. క్వశ్చన్ అడగా ట్యాప్ చేయాలి దీన్ని. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా?
ఇది స్టింగ్ అని సౌండ్ వస్తుంది కానీ దీని నుంచి స్పీకర్ నుంచి రావట్లేదు మనకి ఆన్సర్. మనకి నార్మల్ ఫోన్లో అయితే వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అయ్యి ఫోన్లో మనకు చూపిస్తూ ఉంది. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈజీగా ఒక 2 రోజులు అయితే వస్తుంది మీరు వాడేదాన్ని బట్టి. మీరు లైట్ యూజర్ అయితే వారం రోజులు కూడా రావచ్చు, లేదు మీరు ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడాలి, హార్ట్ రేట్ 24/7 యూజ్ చేస్తే మాత్రం దానికి తగ్గట్టు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వేరీ అవుతుంటుంది. 2 రోజులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎక్కడ సేల్కి వస్తుంది, వాళ్ళ వెబ్సైట్లో వస్తుంది, అమెజాన్లో మీకు సేల్కి వస్తుంది. సో దీని ప్రైస్ 1499 రూపాయలు. దీన్ని మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు దీన్ని చెక్ చేయొచ్చు. ప్రైస్ అయితే మీకు వేరీ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి 1499 రూపాయలు. మళ్ళీ తర్వాత ఏమన్నా సేల్లో వీళ్ళు పెంచినా పెంచవచ్చు, చెప్పలేం, తగ్గినా తగ్గవచ్చు. మనం ఏం చెప్పలేం. ప్రజెంట్ ప్రైస్ అయితే 1499. చెక్ చేయాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది వీడియో అయితే beatXP ఫ్లక్స్ గురించి ఇన్ఫర్మేషన్. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.